పొత్తు విషయంలో ఎప్పుడు చర్చించుకోలేదు ఇంతవరకు మేము. సరే, వారికి ఇబ్బంది ఉంటే, సరే ఎవరు ఇబ్బంది పెట్టినరో, కొన్ని ఇబ్బంది ఉంటే నాది దృష్టి లేకుంటే కేంద్ర నాయకత్వం దృష్టి వచ్చినా కూడా మేము సర్దిద్దుకునే వాళ్ళం. ఎన్నికల తర్వాత వారికి లెటర్ రాస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారికి నేరుగా కమ్యూనికేషన్ లేదు వారితో, నాకు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞత చెప్పినాము. వారు దాన్ని కూడా రిట్యూట్ చేశారు, వారు కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు, జనసేన కార్యకర్తలను కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. దానిలో ఏం అనుమానం లేదు. నిన్న 3 డేస్ బ్యాక్ కూడా సోషల్ మీడియాలో వాళ్ళు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా వివరించినప్పుడు కూడా నేను ఐటీసీల వాళ్ళ నాయకులతో మాట్లాడినా, కొంతమంది పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రధానమైనటువంటి వ్యక్తులతో మాట్లాడడం జరిగింది, పోయి నేరుగా కలవడం జరిగింది. ఇబ్బందులు ఏంటంటే 2-3 విషయాలు పార్టీ నాయకులు కొంచెం ఇబ్బంది పెట్టారంటే, సరే ఆ ఇబ్బందులను ఏమి ఇబ్బంది వస్తున్నా కూడా మనం కూర్చొని మాట్లాడుకుందాం, సరిదిద్దుకుందాం అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఈరోజు సడన్ గా రేపు ఇవాళ ఎన్నికలు వెంటనే, సరే ఏ ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళు కామ్గా న్యూట్రల్ ఉంటే బాగుండేది. ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు వ్యతిరేకించారు, దుబ్బాకలో ప్రజలు వ్యతిరేకించారు, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అటువంటి ప్రజా వ్యతిరేక విధానం అనిపించే టీఆర్ఎస్ పార్టీకి మద్దతు కొంచెం బాధ అనిపించింది మాకు. నేరుగా నాతో మాట్లాడినా లేకపోతే కేంద్ర నాయకులతో మాట్లాడినా సర్దిద్దుకునే వాళ్ళం, కానీ మొన్న వ్యతిరేకించిన పార్టీకి మలయాళ మద్దతు ఇవ్వడం ప్రజల పట అయోమేస్తున్నది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.